రాష్ట్రంలో ఓడిన గులాబీ నేతల్లో గుబులు మొదలవుతోంది. నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేల హవానే నడుస్తూ ఉండడంతో ఓడిన నేతలు నిరుత్సాహపడుతున్నారు. అధిష్టానం సైతం పార్టీలోకి వచ్చిన కొత్త ఎమ్మెల్యేలకే ప్రయారిటీ ఇస్తోంది అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలో సీనియర్లమైన తమను కూడా నియోజకవర్గాల్లో తిరగొద్దని ఆదేశించడంపై ఆవేదన చెందుతున్నారు. 2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చాలా మంది సీనియర్ నేతలతో పాటు ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. అయితే చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. అప్పటి నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఓడిన నేతల మధ్య నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూ ఉంటే మరికొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైనట్లు టాక్. తాండూరు, నకిరేకల్, పాలేరు, కొల్లాపూర్, మహేశ్వరం, వైరా, పినపాక, ఎల్బీనగర్, ఎల్లారెడ్డి, ఇల్లంది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గతంలో ఓడిన నేతలకు పడటం లేదు. ఓడిన నేతలు తమ క్యాడర్తో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయటాన్ని ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఏ హోదా లేకపోయినా ఓడిన నేతలు నియోజకవర్గాల్లో తిరిగితే ఎమ్మెల్యేగా తమ పరపతి తగ్గిపోతుందని అధిష్టానానికి మొరపెట్టుకున్నట్లు టాక్. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జాజుల సురేందర్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఇటీవలే కలిశారు. ఓడిన నేతలు మాజీ మంత్రులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ ఆయా నేతలను పిలిపించుకుని మాట్లాడినట్లు చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించాలి తప్ప మిగతా వారెవరూ నిర్వహించొద్దని చెప్పినట్టు సమాచారం. క్యాడర్ రెండుగా విడిపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో మాజీలు, సీనియర్లు పర్యటనలు కూడా చేయొద్దని సూచించినట్లు సమాచారం. అధిష్టానం సూచనతో వచ్చే 4 ఏళ్లు క్యాడర్తో సమావేశం కాకపోతే తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోననే టెన్షన్ పడుతున్నారు ఓడిన నేతలు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఫుల్ ప్రయారిటీ ఇచ్చి సీనియర్లైన తమను పట్టించుకోకపోవడం ఏంటని పార్టీ